శత్రు దుర్భేద్యంగా ఉండే భారత సరిహద్దుల్లోకి పాకిస్తాన్ ఏ రకంగా దురాక్రమణ చేయగలిగింది? రెండున్నర నెలల పాటు సాగిన ఈ యుద్ధ క్రమం ఏంటి? భారతదేశం ఏ రకంగా శత్రు మూకలను తరిమి కొట్టగలిగింది? కార్గిల్ వార్ జోన్ నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఇప్పుడు మనం టైగర్ హిల్స్ దగ్గర ఉన్నాము. అంటే ప్రస్తుతం మనం ఉన్నది లామచో వ్యూ. ఇక్కడ నుంచి మనం చూసుకుంటున్నట్టు ఆ ఎదురుగా కనిపిస్తున్నదే టైగర్ హిల్. కార్గిల్ యుద్ధ సమయంలో టైగర్ హిల్ ఆక్రమణ చాలా కీలకమైంది. పాక్ సైన్యం మోకలు ఆ హిల్ మీద కూర్చుని, ఆ కొండ మీద, ఆ శిఖరాల మీద కూర్చుని ఉన్నాయి. అంటే అక్కడ నుంచి కూర్చుని ఉండడానికి చాలా వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కింద శ్రీనగర్ నుంచి లేహ్కి వెళ్తున్న రహదారి అంతా కూడా వాళ్ల కంటి ముందే సాగుతూ ఉంటుంది. అంటే ఆ రహదారిని వాళ్ళు టార్గెట్ చేసుకోవచ్చు. ఆ రహదారి మీద వెళ్లే వాహనాలని కావచ్చు, మన సైన్యాన్ని కావచ్చు, మన మూమెంట్ ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. టార్గెట్ చేసుకుని మన వాళ్ళని మట్టు పెట్టే అవకాశం పాక్ సైన్యానికి ఉంటుంది. కాబట్టి టైగర్ హిల్ ని తిరిగి కైవసం చేసుకోవడం మన సైన్యం ముందున్న పెద్ద సవాల్. టైగర్ హిల్ కంటే ముందు తొలలుంగ్ శిఖరాన్ని కైవసం చేసుకోవడం, ప్రస్తుతం మనం ఉన్న ఈ లామచో వ్యూ పాయింట్, ఈ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇతర శిఖరాల్ని ఆక్రమించుకోవడం, ఇతర శిఖరాలను మనం తిరిగి కైవసం చేసుకోవడం, ఇక్కడున్న పాక్ సైన్యాన్ని ఇక్కడ నుంచి వెళ్లగొట్టడంతో టైగర్ హిల్ దిశగా మన ప్రయాణం ముందుకు సాగింది. టైగర్ హిల్ ని కైవసం చేసుకునే, టైగర్ హిల్ నుంచి వాళ్ళని, శత్రుముఖులని వెళ్లగొట్టే ప్రయత్నం చేయడానికి అవకాశం దొరికింది. చుట్టుపక్కల ఉన్న ఇతర శిఖరాల నుంచి, ఇతర కొండల నుంచి ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది రాళ్లు ఏ విధంగా పేర్చుకున్న, ఇవన్నీ ఒక ప్రొటెక్షన్ అనమాట. అంటే మన సైన్యం కూర్చుని వాళ్ల మీద అటాక్ జరగకుండా మనం మాత్రం శత్రువుని లక్ష్యం చేసుకుని శత్రువు మీద దాడి చేయడానికి ఇది ఒక రకమైన వ్యూహాలు. ఇలాంటి వ్యూహాలతో అంటే రాళ్లు పేర్చుకొని మనకు ప్రొటెక్షన్గా ఉంచుకోవడం అనమాట. సో ఈ రకంగా మనం టార్గెట్ చేసుకుని టైగర్ హిల్ మీద మన దాడిని కొనసాగించాము. మనతో పాటు ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు, కార్గిల్ యుద్ధ వీరుడు. తన దేహంలో 15 తూటాలు వెళ్లినా కూడా ప్రాణాలను లెక్క చేయకుండా శత్రు మూకల్ని మట్టు పెట్టడంలోనే తన విధిని నిర్వర్తించారు. మనతో పాటు పరమవీర్ చక్ర యోగేంద్ర సింగ్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైమ్ ఫర్ అస్. తో ఆప్కి కహాని కాఫీ స్ఫూర్తిదాయక్ హై. ఆప్కి దేహ మే 15 గయే హై, తో ఫిర్ భీ ఆప్ కైసే వార్ కర్ సకే, క్యా యాద్ దిలాతే హో సబ్? హా, ఇత్నా సబ్ కు గోలియాన్ జఖమ్ को सहन करने की जो ताकत मिलती है इस मिट्टी से मिलती है, क्योंकि इसको हम भारत माँ बोलते हैं. माँ अपने बच्चों की वीरता, शौर्य और पराक्रम को कभी दफन नहीं होने देती है. शायद उन जख्मों के बावजूद भी इस माँ ने मुझे जिंदा रखा, ताकि इन वादियों में, इन हर एक चोटियों के ऊपर अपने रक्त की हर एक बूंद को समर्पित करके हिंदुस्तान के सैनिकों ने जो इस कारगिल की चोटियों के ऊपर अपना एक नया इतिहास रचा है, जो एक शौर्य पराक्रम की एक पराकाष्ठा दिखाई है, उसको लोगों तक मैं पहुंचा सकूं, ये मुझे सौभाग्य मिला. तो मैं सुनना चाहती हूं कि वो अटैक कैसा था, कैन यू डिस्क्राइब दैट? बहुत ही खतरनाक मंजर थे, सारी विपरीत परिस्थितियां थी, कोई अनुकूल नहीं था, क्योंकि दुश्मन हर एक चोटी के ऊपर मजबूती के साथ बैठा था. हम तो नीचे थे, हमारी फौज को नीचे से ऊपर चढ़ना था. -20 डिग्री टेम्परेचर, कोई भी स्पेशल क्लोथिंग नहीं, स्पेशल इक्विपमेंट नहीं, लेकिन इन सब के बावजूद हिंदुस्तान के सैनिक अपने हौसलों के साथ, एक जोश और जुनून के साथ अपनी इस मातृभूमि की रक्षा के लिए कंधे से कंधा और कदम से कदम मिलाते हुए एक के बाद एक अपने आप को इस मिट्टी के लिए शहादत देते चले गए. और उन्हीं शहादतों की बदौलत इस कारगिल विजय दिवस का ये पावन पर्व आज हम मना पा रहे हैं. तो आपका टारगेट क्या दिया गया था? आप टाइगर हिल पे थे शायद. हाँ, बिल्कुल, यही सामने जो टाइगर हिल टॉप को विजय करने का हमारी 18 कैंडिडेट्स को ये काम सौंपा गया. काम बहुत कठिन था, लेकिन सैनिक के इरादों से कठिन नहीं था. हिंदुस्तान के इन 18 कैंडिडेट्स की घातक प्लाटून्स के जवानों ने अपनी वीरता, शौर्य और पराक्रम के साथ कंधे से कंधा और कदम से कदम मिलाते हुए इस टाइगर हिल टॉप के ऊपर 2 रात और 1 दिन की कठिन चढ़ाई चढ़ी. और तीसरे दिन
का वो मंजर आज भी मेरे आंखों के सामने दिखता है, तरसता है कि जब मैं इसकी तरफ देखता हूं तो लग रहा है कि यहाँ वहाँ पर हम लड़ रहे हों। इसी पहाड़ी के ऊपर शायद ये ही समय रहा होगा, उस टाइम पर अधाधुन दोनों तरफ से गोलियों की बौछारें चल रही थी, एक के बाद एक मेरे तमाम साथी धीरे धीरे शहीद होते जा रहे थे। तो क्या मेमोरीज दिखाई दे रहे हैं, क्या आवाज गूंज रही है? नहीं नहीं नहीं, बिल्कुल जब इनकी पहाड़ियों की तरफ चोटियों की तरफ देखता हूँ तो हर सैनिक की वो आवाजें, उनकी दिवंगत आत्माएं हैं जो चीख चीख कर हर एक हिंदुस्तानी को अपने देश को समर्पित करने की जो प्रेरणा दे रही है। ऐसे इस चोटियों के जो जहाँ पर जिन्होंने अपने खून से इस पहाड़ियों को, चोटियों को सींचा है, ऐसे पावन धाम को सत सत और बार बार नमन करने का दिल करता है। माय सैल्यूट्स टू यू, थैंक यू सो मच सर, इंस्पायरिंग यू ऑल। इदी सैनिकुडु युद्ध वीरुडु चेप्पिन विशेषालु, तन देहं मीद 15 తూటాలు పేలినా కూడా చుట్టూ తనతో పాటు ఒక టాస్క్ కోసం వచ్చిన సిపాయిలు వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ తూటాలకు మృత్యువాత పడ్డారు. ఆ శవాల మధ్య, ఆ దేహాల మధ్య అతను కూడా చనిపోయిన వ్యక్తిలాగా పడి ఉన్నా కూడా ఆ తర్వాత అలాంటి స్థితిలోనే గ్రనేడ్ ని విసిరి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన దాడి చేయడం, ఆ తర్వాత అనేక పరిణామాలు మనం చూస్తాం. అంటే ఇలాంటి అంటే తిండి తిప్పలు ఇవన్నీ కావు, మాకు శత్రువుని మట్టుబెట్టడం, దానికోసం ప్రాణాలు పణంగబెట్టడం, స్ఫూర్తిదాయక కథనాలు ఇక్కడ ఎన్నో వినిపిస్తాయి కార్గిల్ కొండల్లో. జూలై 2వ వారం నాటికి టైగర్ హిల్ ని మనం కైవసం చేసుకోగలిగాం. ఎప్పుడైతే టైగర్ హిల్ ని మనం కైవసం చేసుకున్నామో దాదాపు కార్గిల్ యుద్ధంలో మనం విజయం సాధించినట్లే. తర్వాత 1 వారం 10 రోజుల్లోనే ఇతర ప్రాంతాల నుంచి పూర్తిగా పాకిస్తాన్ సైన్యాన్ని మనం ఎల్ఓసి దాటించి వెళ్ళగొట్టగలిగాం. జూలై 26న మన సరిహద్దుల్లో మన శిఖరాలపై భారత పతాకం రెపరెపలాడింది. సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి దాటి భారత భూభాగంలోకి రావడం అనేది అంత తేలిగ్గా జరగలేదు. 1999 మే 1వ వారంలో మొట్టమొదటిసారిగా కొంతమంది గొర్రె కాపరులు భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తులని మొట్టమొదటిసారి చూశారు. ఆ తర్వాత ఆ సమాచారం మన జవాన్లకు, ప్రభుత్వం వరకు చేరింది. అంతేకాదు, అదే వారంలో పాకిస్తాన్ మన NH1 శ్రీనగర్ నుంచి లేహ్కి వెళ్లే కీలకమైన ఏకైక రహదారి జాతీయ రహదారి NH1 పై గుళ్లవర్షం కురిపిస్తా ఉన్నారు. దాంతో మరో 4-5 రోజుల్లోనే పెద్ద సంఖ్యలో కాశ్మీర్లో నుంచి బరగారు కార్గిల్ సెక్టార్కు చేరుకున్నాయి. అంటే మే 1వ వారం 2వ వారం వరకు మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఆక్రమణ, మన వైపు దాడి అనేది తీవ్రంగా కొనసాగుతూ ఉండింది. అయితే చివరి వారంలో మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అయితే అదే సమయంలో మిగ్ 21 మిగ్ 27 పాకిస్తాన్ నేల కూల్చడమే కాదు, మన పైలట్ నచికేతను పట్టుకుని బందీని చేసింది. మనతో పాటు మరో యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ కల్నల్ జయదాస్ గుప్తా ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తో ఎలా అనిపిస్తుంది, మీరు ఏ శిఖరం మీద అప్పుడు కార్గిల్ లో మీరు ఫైట్ చేశారు? 99లో నేను 18 గ్రెనేడియర్స్ లా కంపెనీ కమాండర్ ఉన్నారు. ఆ తర్వాత సడన్లీ 18 గ్రెనేడియర్స్ డిప్లాయిడ్ కార్గిల్ ఆఫ్ విజయ్ 22 మే నుంచి. సో వి వెంట్ అండ్ వి థాట్ దట్ వి విల్ బి ఏబుల్ టు గెట్ ద మిలిటెంట్స్ ఇన్ వెరీ లెస్ నంబర్. But when we went there, we were in for a shock and surprise. There we found well-entrenched Pakistani soldiers. Actually, how that infiltration was done by Pakistani soldiers and how much time it would have been taken? It will be very difficult to say just like that, because you look at the terrain here in the this thing, there are a lot of gaps. You cannot physically cover every place. And people can sneak in. So with the winters, the post, most of them, because of the heavy mountain snow area, you vacate certain areas. So somebody who is very hell-bent upon will come and sit there. And that is how it has happened. What were the main things or main memories you have? The main memories what I have is, firstly, that I have lost some very good soldier friends of mine. Secondly, there's a sadness into it. That is the first memory which I have. But then, as you say, karma kshetre is this, dharma kshetre is this.
if I have been taken up a job of a soldier, I have to do the soldier. Sadness will always be there. And of course, we are here for this nation. So we are all doing our jobs as everybody does in their own profession. Do you have any fear in your heart at that time, or your focus is only on... Fear to pakka tha. Dar kisko nahi lagta hai? Sabko lagta hai. But sawal uthta hai ki wo dar ko upar kis tarike se apne kabu kar liya hai and kis tarike se apne aage bada hai. Agar koi bolta hai ki meko dar hi nahi laga hai, to fir shayad to fir wo to bhagwan hi ho. Thank you so much. Thank you very much. Tololing ni akraminchadamlo, Tololing nunchi Pakistan సైన్యాన్ని వెళ్లగొట్టడం, వాళ్ళు మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. నలుగురు పాకిస్తాన్ సైన్యాన్ని ఆయన హతమార్చారు. దాంతో పాటు ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు కార్గిల్ కొండల్లో. కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీకి చీఫ్ గా ఉన్నారు మాలిక్ గారు. మనతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టాకింగ్ విత్ అస్. తో జబ్ ఆప్ సునే థే వెన్ యూ హర్డ్ అబౌట్ ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద పాకిస్తాన్ సోల్జర్స్, వాట్ వాస్ ద కెన్ యూ షేర్ దోస్ మూమెంట్స్? లుక్ యు నో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్ దిస్ మిత్. Yes, it was infiltration, but the infiltration was not done by jihadis. Okay, the infiltration was done by Pakistani regular people, and they were the ones who started initially. They started wearing the jihadis dress, black salwar kameez, etc., and they tried to show that they were jihadis or mujahideen, etc. Now that, not knowing that, for 15-20 days that cost us a lot of casualties, and their identification started initially in Bata Lake, and very slowly then we got to know that they were now on a frontage of almost 150 or 160 kilometers. It is then that we made up our mind and we told the government that look, we are not fighting jihadis or mujahideen, we are now fighting regular army. So we had to change our strategy altogether. పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులు వచ్చారని అంచనా వేశారు. దీంతో దాదాపు ఒక 2 వారాల పాటు అంటే యుద్ధానికి సంబంధించిన ప్రయత్నం జరగలేదు. దీంతో అనేక మంది అంటే భారత సైనికులు చనిపోవడం జరిగిందంటారు. ఆ తర్వాత అనేక మార్పులు వచ్చాయి. మనం ఇప్పుడు కార్గిల్ వార్ అనేది ఒక లెసన్ గా మన భారత చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు. జూన్ మొదటి వారంలో పాక్ దాడుల్ని మరింత పెంచడం, అదేవిధంగా మనం కూడా ఇండియన్ ఆర్మీ కూడా ఎదురు దాడి పెంచింది. జూన్ మొట్టమొదటి వారంలో మాత్రం ఈ కొండల్లో మనం చూస్తున్న ఈ కొండల్లో హోరా హోరీ పోరు సాగింది శత్రు దేశ సైన్యాల మధ్య. అయితే 2వ వారం నాటికి మాత్రం మనం చూస్తున్న ఆ తోలోలింగ్ మా తోలోలింగ్ శిఖరం మనం విజువల్లో కనిపిస్తా ఉంది. దూరంగా మంచు శిఖరం, మంచు కప్పి ఉన్న శిఖరం కనిపిస్తా ఉంది, అదే తోలోలింగ్ శిఖరం. ఈ తోలోలింగ్ శిఖరం కూడా వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. ఈ తోలోలింగ్ శిఖరాన్ని కైవసం చేసుకుంటే మిగతా అంటే భారత సైన్యం స్థైర్యం పెరగడమే కాదు, వ్యూహాత్మకంగా శత్రు మీద దాడి పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ శిఖరాన్ని భారత్ జూన్ 2వ వారంలో కైవసం చేసుకుంది. అయితే అదే సమయంలో భారత్ మరొక వ్యూహాత్మక ఎత్తుగడ ముందుకు వేసింది. ఒకవైపు శత్రు మూకలపై దాడిని పెంచుతూనే మరోవైపు అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. భారత భూభాగంలోకి సైన్యం చొరబడిన విషయాల్ని సాక్ష్యాల్ని అంతర్జాతీయ వేదిక మీద భారత్ తీసుకురాగలిగింది. దీంతో 2 జూన్ చివరి వారం నాటికి టైగర్ హిల్స్ దగ్గరలో ఉన్న .5060, .5100 వీటిని భారత్ కైవసం చేసుకోగలిగాం మనం. ఆ తర్వాత నుంచి శత్రువు బలహీనమవుతూ ఉన్నారని చెప్పాలి. మనం కొండల మీద ఎక్కుతూ ఒకవైపు మరోవైపు శత్రువుని కొండ నుంచి కిందకి తరిమేసే ప్రయత్నం చేయడం, శత్రువుని మట్టుబెట్టే ప్రయత్నం, ఈ రెండు కూడా విజయవంతంగా చేసుకుంటూ మన సైన్యం భారత ఆర్మీ చేసుకుంటూ వెళ్ళింది. దీంతో జూలై మొట్టమొదటి వారంలో మాత్రం మనం గెలుపు దిశగా ముందుకు సాగాం. ఒకరోజు 11 గంటల ఏకధాటి పోరాటం చేసి టైగర్ హిల్ ను మనం కైవసం చేసుకున్నాం. దాంతో టైగర్ హిల్ మీద ఉన్న శత్రు మూకలన్నీ మట్టుబెట్టాం. ఇంకా 2వ వారం వచ్చేటప్పటికి బెటాలిక్ శిఖరాన్ని కూడా కైవసం చేసుకున్నాం. దాదాపుగా మరో వారం 10 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యం మట్టు చనిపోవడం, లేదంటే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడం, ఈ రెండు జరిగాయి. జూలై 26వ తేదీ నాటికి పూర్తిగా మన సరిహద్దులు మన చేతుల్లోకి వచ్చాయి. మన జెండా రెపరెపలాడింది. భారత్ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ ని మనం వెళ్లగొట్టగలిగాం. ఇదే కార్గిల్ యుద్ధంగా విజయ్ ఆపరేషన్ విజయ్ గా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇది ఈ సందర్భంగానే ఆపరేషన్ విజయ్ దివస్ గా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం. ఆ రోజు ప్రాణాల్ని
భారత సరిహద్దుల కోసం భారత రక్షణ కోసం ప్రాణాలని పణంగా పెట్టిన వీరులని స్మరించుకుంటున్నాం. మనతోపాటు ప్రస్తుతం బ్రిగేడియర్ కుశాల్ ఠాకూర్ ఉన్నారు. ఆయన కార్గిల్ యుద్ధంలో ఆయన సాహసాలు ఏంటో ఆయన మాటలోనే విందాం. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ద కార్గిల్ వార్? హౌ వాజ్ దట్ సిచ్యువేషన్ అట్ ద టైమ్? ద సిచ్యువేషన్ వాజ్ వెరీ డిఫికల్ట్. ది టెరెన్ వాయిస్, ది ఎనిమీ వాయిస్, ది క్లైమేట్ వాయిస్ అండ్ మై యూనిట్ 18 గ్రెనేడియర్స్ ది వన్ విచ్ క్యాప్చర్డ్ తోలోలింగ్ అండ్ టైగర్ హిల్ along with other units, 2 Rajrif and 8 Sikh. It was a difficult time because we were in the counter-insurgency in the valley and all of a sudden we were given orders to move up. And thereafter it is the entire story is a story of guts and courage and glory. It is very difficult to narrate it in few minutes. But I pay tribute and remember those war heroes. Of course, today you have come all the way to take the picture of Tiger Hill and I feel very privileged. But then behind this, how many lives have gone this? For the victory of Tololing, we have lost 2 officers, very brave officers, Karnar Vishwanathan. He was a senior most officer of the Indian Army who lost his life. We lost Major Rajesh Adhikari, 2 brave JCOs and 20 men other ranks. Describe the situation, how it was like, soldiers kahan par hote hain, unki kuch bodies hoenge, fire hota hai, can you explain? See, 25 days when we were there without bathing, without shave, it is temperature is sub-zero. Sometime food is reaching you, sometime it is not reaching you. During daytime you just lie dogo behind a boulder. He is sniping at you, he is bringing artillery on you, he is bringing automatics on you, and you cannot even pop out your head because he will snipe at you. And he is on the top. You see, he is sitting on the top, he is well entrenched, he has got weapons, ammunition, RPGs, he is getting artillery on you, and so most of the operations were at night. And the last question, so you are maybe proud to yourself that you are part of the Tololing evacuation and Tiger Hill? I am very proud, but then this proud has come after having losing my men. I lost 2 brave officers, 2 officers, 2 JCOs and 31 men and 95 people injured. It is not a small loss. It's a very, very high casualties. So it is a mixed feeling of happiness. That's why we must remember them. We must rejoice into the victory what they have handed over down to the generation. And we must renew our resolve that nothing should happen to our country and to our countrymen. Thank you so much, sir. సో ఇది చెప్తా ఉన్నారు. అప్పుడు జరిగిన యుద్ధం సంబంధించిన జ్ఞాపకాలు, అంటే -20 degrees వాతావరణంలోను అదేవిధంగా రాత్రిపూట మాత్రమే యుద్ధం చేసే పరిస్థితులు, పగలు ఏ విధంగా ఉండేవన్నవి చెప్తా ఉన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న జనరల్ ఆల్ ప్రసన్న మాతో ఉన్నారు. ఆయన కుమారుడు ఇద్దరు కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనడం అనేది చాలా ప్రత్యేకమైన అంశం. సర్వత వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ద కార్గిల్ వార్? హౌ యూ ఫాట్? It was one experience which you always hope that whenever in service you get an opportunity like this to fight the enemy, as I got, and I'm very proud of it. And the kind of grit and determination that was displayed by the officers, JCOs and men that I commanded was fantastic. And that is how we won the war in Kargil. In the night time also, you used to move in the darks also? Well, most of our operations are fought at night. We don't have operations during the day because of observation and shelling. And all our operations were fought by night. Now we are here at the Kargil war zone. So what were memories coming in your mind? Memories are, I remember my my troops, my soldiers who fought the war so gallantly, and I come here basically to pay homage to the martyrs who laid down their lives for the country. A part of one family, look after each other till such time we breathe our last. Giving inspiration to all those, you're like a war hero. Yes, we need to give inspiration, because if we've been leaders in war, we need to be leaders after war also and look after our families. Thank you so much. ఇది వార్ హీరో జ్ఞాపకాలు. ఆ సమయంలో పాకిస్తాన్ యుద్ధ సమయంలో రాత్రిపూట ఎక్కువగా కదలి మేము మూవ్ అయ్యేవాళ్ళము. రాత్రిపూటే కొండల్ని ఎక్కి శత్రువుని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేసేవాళ్ళమని చెప్తున్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్ళు.
ఇప్పటికీ మన వీరులు స్ఫూర్తిని నింపుతానే ఉన్నారు. ఈ కార్గిల్ కొండల్లో నాటి విజయగాథలు, భారతదేశం కోసం పోరాడిన సైనికుల విజయగాథలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కార్గిల్ చేరుకుంది ఎన్టీవీ. వీరులకు, యుద్ధ వీరులకు, వీరమరణం పొందిన మన సిపాయిలకు నివాళులర్పించడానికి. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రెహానా ఎన్టీవీ కార్గిల్ నుంచి.